మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా గట్కేస్కర్లో కేంద్రం వరి కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి మోదీకి వ్యతిరేక నినాదాలు చేశారు. కేంద్రం తక్షణమే వరి కొనుగోలు చేయాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, గట్కేసర్ చైర్మన్ ముల్లి పావరి జంగయ్య, పోచారం చైర్మన్ కొండల రెడ్డి, పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి, బోడుపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేషన్ల మున్సిపాలిటీల టీఆర్ఎస్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, రైతులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ రైతులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా కేంద్రం మెడలు ఉంచాలి, కేంద్రం యాసంగి పంట కొనాలి. ఎందుకంటే భారతదేశం పుట్టినప్పటి నుండి ఎఫ్సిఐ ఉన్నది, వాళ్ళు తప్పకుండా కేంద్రం ధాన్యం కొనవలసిందే. వీళ్ళేమో పంజాబ్లో కొంటాం, తెలంగాణలో కొనం, యాసంగి కొనం, కారకాల పంట కొంటాం, ఇట్లా రకరకాలు బీజేపీ మైండ్ గేమ్ ఆడి రైతులను అంతా కూడా అన్యాయం చేస్తుంది. మనం చూస్తున్నాం భారతదేశంలో ఒక ఏడాది సంది వాళ్ళు రైతులు స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. రకరకాలుగా వాళ్ళకి అన్ని కూడా జీవోలు తెచ్చి వాని రాజ్యాంగం వాళ్ళంతా ఇబ్బంది పాలు చేస్తున్నది మన బీజేపీ పార్టీ. తప్పకుండా బీజేపీకి పాఠం చెప్తారు. రైతుల జోలికి వచ్చిన వాడు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపు మేరకు మన సమగ్ర మల్లారెడ్డి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వారిలో వారి సూచన మేరకు వేలాది మందిగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలనుకోండి విద్యుత్ బిల్లుపై నిజంగా వరిధాన్యం కొనుగోలుపై ఈరోజు ఒక వివక్ష చూపిస్తూ తెలంగాణ రైతుల పట్ల దానిపై ఈరోజు పెద్ద ఎత్తున రైతులతో కలిపి ధర్నా నిర్వహించాం. నిజంగా కేంద్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా రైతులను ఎంతో పెద్ద ఎత్తున ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ధర్నా నిర్వహిస్తున్న మూడు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 600 మంది రైతులు చనిపోవడం జరిగింది. మొన్న నెల క్రితము కేంద్ర మంత్రి కొడుకైనటువంటి ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు పిలుపు మేరకు ఇక్కడ గట్కేసర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున గట్కేసర్ మండలం, పాత గట్కేసర్ మండలం అంతా కూడా కలిపి మన అదేవిధంగా మన ఎమ్మెల్యే మన మల్లారెడ్డి గారు మా నాన్నగారు పిలుపు మేరకు ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున రైతులకి సపోర్ట్గా ఇక్కడ అందరూ కూడా ఇక్కడ రాస్తారు, ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇంకోటి మీరు ఆలోచించాలి, గత 7 సంవత్సరాల నుంచి మన కేసీఆర్ గారు నిరంతరం రైతుల కోసం ఏమేమి చేస్తున్నారు, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, నిరంతరం కరెంటు కానీ, సాగునీరు నిమిషం కాకపోతే అటు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఏమి కూడా రూపాయి పైసలు ఇవ్వలేదు.